మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటాము గీతా జయంతి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి డిసెంబర్ నాలుగవ తేదీ ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్నది కాబట్టి మనము ఆదివారము గీతా జయంతిని జరుపుకోవాలి మార్గశిర శుద్ధ ఏకాదశిని మాతాత్రయ ఏకాదశి గీతా జయంతి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశం ఎందుకు చేశాడు గీతా జయంతి రోజు నాడు పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాము గీతా పారాయణం ముందు మనము గీతా మహత్యం గురించి తెలుసుకుందాము శ్రీమద్ భగవద్గీత చదవగా చదవగా ఆచరణలో పెట్టుకొని సద్బుద్ధి కలుగుతుంది వరాహ గీతా గీతామహత్సం చెప్పబడినది గీతాపారాయణం చేసేవేళ దీనిని పఠిస్తూ ఉండటం సాంప్రదాయంగా వస్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే ఎవరైతే గీతాధ్యానం చేస్తూ ఉంటారో వారికి తామ్రాకులను నీరు అంటకుండా ఉండే విధంగా ఏ పాపం కూడా ఉండదు అని శ్రీకృష్ణ పరమాత్మ భూదేవితో చెప్పినారు గీతాపారాయణం జరిగే చోట సమస్త దేవతలు ఋషులు యోగులు వాసుకి అనంతుడు నాగులు గోపరులు గోపికలు నారదుడు మొదలైన వారు అందరూ ఉండి సహాయం చేస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు నేనే గీత ఎందు ఆశ్రయించి ఉన్నాను గీతయే నాకు ఉత్తమైన మందిరము ఆ గీతాజ్ఞానం వల్లే నేను ముల్లోకాల్ని పాలిస్తున్నానని నారద మహామునితో చెప్పినారు దీనిని చిదానంద చిదానందరూపుడైన శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునునికి ఉపదేశించాడు ఇది మూడు వేదముల యొక్క రూపము పరమానందాన్ని ఇచ్చే తత్వజ్ఞానంతో కూడి ఉంటుంది నిచ్చలమైన మనసుతో నిత్యము పద్దెనిమిది అధ్యాయాలు పఠించేవారు జ్ఞానసిద్ధిని పొంది మోక్షాన్ని పొందుతారు పవిత్రమగు ఏకాదశి దినము కానీ కృష్ణాష్టమి అఘునగు పర్వదినందు కానీ గీతా జయంతి మార్గశుద్ధ ఏకాదశి సందర్భంగా కానీ లేక మరియే ఇతర పవిత్ర సమయంలోనందు కానీ లేక ప్రతినిత్యము కానీ ఈ గీతా పూజని మనము చేసుకోవచ్చు భగవద్గీతను పూజించినతో సాక్షాత్ పరమాత్మను పూజించినట్లే అగును गीतापारायणं पूजाविधि शुक्लाम्बदरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म निधये वासिष्ठाय नमो नमः अन्तु इप्रकारं ग वन्दनमु అర్పించి పిదక భగవంతులకు శ్రీకృష్ణ పరమాత్ముని వేదవ్యాసుని మహర్షుని గీతా గంధమును భక్తిపూర్వకంగా పూర్వకంగా పూజించవలను పారాయణము చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న అర్జునునికి హితబోధ గావించుచున్న దృశ్యమును హృదయం నందు చిత్రించుకోవాలను మరియు తన అర్జునుడిని భావించుకొని సాక్షాత్ శ్రీకృష్ణమూర్తి ఎదురుగా నుండి మన తనకు బోధించుకున్నట్లుగా ఊహించుకోవలను ఈ విధముగా పారాయణ సమయంలో చిత్త మగు ఏకాగ్రతతో నుండును ఫలితమును అంతకన్నా అధికముగా కాగలను గీతాపారాయణం సంకల్పం చెప్పుకొని మహాభారత ధ్యానము శ్రీకృష్ణ ధ్యానము వేదవ్యాస మహాముని ధ్యానము శ్రీకృష్ శ్రీ గీతా జయంతి యొక్క ధ్యానమును చేసుకున్న పితప గీతా పారాయణము ప్రారంభించవలను ప్రతిదినము ఒక అధ్యాయమును పూర్తిగా పారాయణము చేయటం మంచిది పారాయణము పూర్తయిన పితప గీతా మహర్షమును పూ చదువుకోవాలను గీతా జయంతి రోజు నాడు మనకి కుదిరితే వీలైన దీపాలు మనము ఇంట్లో వెలిగించుకోవడం వల్ల మనకి ఎంతో పుణ్యము వస్తుంది గీతను పూర్తిగా చదివే శక్తి లేని వారు సగమైనా చదవాలి వలన గోదానం చేసినంత పుణ్యము కలుగుతుందని చెప్పటంలో సందేహం లేదు గీతలోని ఆరు అధ్యాయాలు చదివిన గంగా స్నానము ఫలితము కలుగుతుంది మూడు అధ్యాయాలు చదివినప్పటికీ సోమయాగం చేసిన ఫలితం లభిస్తుంది భక్తితో ఒక అధ్యాయము చదివిన రుద్రలోకాన్ని పొంది రుద్రగణంలో నొకడై అచ్చట చాలా కాలంగా ఉంటాడు ఒక అధ్యాయంలో నాలుగవ వంతు చదువుతున్నను అతనికి మన్వంత వరకు మానవ జన్మే పొందుతూ ఉంటాడు శ్లోకాల్లో పది కానీ ఏడు కానీ ఐదు కానీ నాలుగు కానీ మూడు కానీ రెండు కానీ ఒకటి కానీ కనీసం అర శ్లోకము కానీ నిర్మలమైన బసితితో చదివిన వారు చంద్రలోకాన్ని పొంది అక్కడ పదివేల సంవత్సరాలు ఉంటారు పారాయణము చేసేవారు చనిపోయినప్పటికీ తిరిగి మానవ జన్మనే పొందగలరు గీతాభ్యాసంలో నిమగ్గుడైన ఉత్తమమైన ముక్తిని పొందుతారు మరణ సమయంలో గీతను స్మరించినట్లయితే సద్గతి దొరుకుతుంది ఎటువంటి పాపాత్ముడికైనా గీతార్థము వినటలో ఆసక్తి కలిగినట్లయితే వాడు వైకుంఠాన్ని పొంది నాతో సంతోషంగా ఉంటారు అని శ్రీకృష్ణ భగవాను చెప్పినారు ఎన్ని కర్మలు చేసినప్పటికీ నిత్యము గీతా విచారణ చేసినట్లయితే అతడు మరణాంతము కూడా పంచి పదవిని పొందుతాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు